ललाट लिखितं ఏది లలాట లిఖితం కాదు మన స్వీయ కర్మలే తిరిగి కర్మఫలాలుగా మారి మనల్ని వరిస్తూ ఉంటాయి అథవా మళ్ళీ మళ్ళీ శపిస్తూ ఉంటాయి మన జీవిత విధాతలం మనమే మన జీవిత నిర్మాణకర్తలం మనమే మనం ఏది కావాలి అంటే అది చేయవచ్చు మన జీవితం మన ఇష్టం అంతా మన కోరిక అంతా మన ఇష్టం భూతకాలాన్ని బట్టి వర్తమానం ఎప్పుడూ ఉండదు వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే భవిష్యత్తే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం కానీ ఉన్న సత్యం ఇదే మన జీవిత వాస్తవాలు మన ఆలోచనల పర్యవసానాలు మన జీవిత వాస్తవాలు మన వాక్కుల పర్యవసానాలు మన జీవిత వాస్తవాలు మన కర్మల పరిణామాలు గతం ఏమైనా వర్తమానం మాత్రం ప్రస్తుతం మన చేతుల్లో ఉంటుంది కనుక దాన్ని ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటుంటే అది చాలు బ్రహ్మర్షి పత్రిజీ.